ఎందుకంటే చంద్రబాబు నాయుడు అని దత్తపుత్రుడు రోజుకొక వేషం పూటకొక వేషం మారుచుల్లాగా ఈరోజు ఈ రాష్ట్రంలో దాపురించారు. తప్పుడు విధానాలతో ప్రజల్ని పక్కదారి పట్టించాలనేదే వాళ్ళ నినాదంగా ఈరోజు జగనన్న ప్రభుత్వంపై బురద జల్లే ఒక కార్యక్రమంగా పెట్టుకొని ఈరోజు ఈ పార్టీలు వస్తున్నాయనేది ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. నిన్న పవన్ కళ్యాణ్ అనే ఒక టూరిస్ట్ నాయకుడు ఆయన ఈ రాష్ట్రానికి 10 ఏళ్ళ నుంచి నేను పని చేస్తున్నా అంటున్నాడు. మరి సినిమాలు చేసుకుంటూ ఒక పక్క, మరి రాష్ట్రంలో నేను రాజకీయాలంటే ప్రజలు ఎక్కడ ఆయనకు అవకాశాలు ఇస్తారు? మరి కేవలం ప్యాకేజీ నాయకునిగా, టూరిజం నాయకునిగా ఈ రాష్ట్రం రాజకీయాలు చేయాలంటే ప్రజలకు ఎక్కడ నమ్మకం కలుగుతుందని కూడా పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి. ఎందుకంటే 2019లోనే 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినాడు. అంటే ఆయన పట్ల ప్రజలకి నమ్మకం లేదు, గౌరవం లేదు, విశ్వాసం లేదు. ప్రజలకు పనిచేసే నాయకుని పైన గౌరవం ఉంటుంది, కానీ ప్రజలకి ఒట్టి మాటలు చెప్పకుండా ప్యాకేజ్ తీసుకొని పనిచేసే నాయకులకి రాష్ట్రంలో ప్రజలు ఎప్పుడు కూడా పట్టం కట్టరు. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గురించి, చంద్రబాబు నాయుడు సమర్థుడు అంట పవన్ కళ్యాణ్కి, అంటే వెన్నుపోటు రాజకీయాలకి, కుట్ర రాజకీయాలకి, కుతంత్ర రాజకీయాలకి బ్రాండ్ అంబాసిడరు చంద్రబాబు నాయుడు. మరి అలాంటి చంద్రబాబు నాయుడుని పట్టుకొని సమర్థుడని మాట్లాడుతున్నాడు తన ఆవిర్భావ దినోత్సవం రోజు. అంటే పవన్ కళ్యాణ్ ఏ విధమైన రాజకీయాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన రాజకీయాలు ఉన్నాయనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఇలాంటి నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రజలకు విన్నవించుకుంటున్నాను. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో పేద వర్గాల కోసం, సంక్షేమం కోసం జగనన్న కంకణం కట్టుకొని ఈరోజు పేద వర్గాలే ధ్యేయంగా అభివృద్ధిలో భాగంగా పనిచేస్తున్న ప్రభుత్వం, మరి ఎవరు కూడా, ఏ నాయకుడు కూడా పేద వర్గాలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి గౌరవించినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో, ఈ దేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా లేడు. అది ఒక దమ్మున్నటువంటి నాయకుడు జగనన్న అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఇలాంటి ప్రతిపక్ష పార్టీలకి, ఇలాంటి పవన్ కళ్యాణ్ నీతి లేనటువంటి పవన్ కళ్యాణ్కి రాబోయే 2024లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలకు ఒక బీసీ మైలుగా విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అని దత్తపుత్రుడు రోజుకొక వేషం పూటకొక వేషం మారుచుల్లాగా ఈరోజు ఈ రాష్ట్రంలో దాపురించారు. తప్పుడు విధానాలతో ప్రజల్ని పక్కదారి పట్టించాలనేదే వాళ్ళ నినాదంగా ఈరోజు జగనన్న ప్రభుత్వంపై బురద జల్లే ఒక కార్యక్రమంగా పెట్టుకొని ఈరోజు ఈ పార్టీలు వస్తున్నాయనేది ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. నిన్న పవన్ కళ్యాణ్ అనే ఒక టూరిస్ట్ నాయకుడు ఆయన ఈ రాష్ట్రానికి 10 ఏళ్ళ నుంచి నేను పని చేస్తున్నా అంటున్నాడు. మరి సినిమాలు చేసుకుంటూ ఒక పక్క, మరి రాష్ట్రంలో నేను రాజకీయాలంటే ప్రజలు ఎక్కడ ఆయనకు అవకాశాలు ఇస్తారు? మరి కేవలం ప్యాకేజీ నాయకునిగా, టూరిజం నాయకునిగా ఈ రాష్ట్రం రాజకీయాలు చేయాలంటే ప్రజలకు ఎక్కడ నమ్మకం కలుగుతుందని కూడా పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి. ఎందుకంటే 2019లోనే 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినాడు. అంటే ఆయన పట్ల ప్రజలకి నమ్మకం లేదు, గౌరవం లేదు, విశ్వాసం లేదు. ప్రజలకు పనిచేసే నాయకుని పైన గౌరవం ఉంటుంది, కానీ ప్రజలకి ఒట్టి మాటలు చెప్పకుండా ప్యాకేజ్ తీసుకొని పనిచేసే నాయకులకి రాష్ట్రంలో ప్రజలు ఎప్పుడు కూడా పట్టం కట్టరు. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గురించి, చంద్రబాబు నాయుడు సమర్థుడు అంట పవన్ కళ్యాణ్కి, అంటే వెన్నుపోటు రాజకీయాలకి, కుట్ర రాజకీయాలకి, కుతంత్ర రాజకీయాలకి బ్రాండ్ అంబాసిడరు చంద్రబాబు నాయుడు. మరి అలాంటి చంద్రబాబు నాయుడు పట్టుకొని సమర్థుడని మాట్లాడుతున్నాడు తన ఆవిర్భావ దినోత్సవం రోజు. అంటే పవన్ కళ్యాణ్ ఏ విధమైన రాజకీయాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన రాజకీయాలు ఉన్నాయనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఇలాంటి నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రజలకు విన్నవించుకుంటున్నాను. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో పేద వర్గాల కోసం, సంక్షేమం కోసం జగనన్న కంకణం కట్టుకొని ఈరోజు పేద వర్గాలే ధ్యేయంగా అభివృద్ధిలో భాగంగా పనిచేస్తున్న ప్రభుత్వం, మరి ఎవరు కూడా, ఏ నాయకుడు కూడా పేద వర్గాలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి గౌరవించినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో, ఈ దేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా లేడు. అది ఒక దమ్మున్నటువంటి నాయకుడు జగనన్న అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఇలాంటి ప్రతిపక్ష పార్టీలకి, ఇలాంటి పవన్ కళ్యాణ్ నీతి లేనటువంటి పవన్ కళ్యాణ్కి రాబోయే 2024లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలకు ఒక బీసీ మైలుగా విన్నవించుకుంటున్నాను. సార్, ఎంబీసీ కార్పొరేషన్ గురించి ఇందాక నేను మాట్లాడుతూ కేసీఆర్కి అంటే చాలా గౌరవం ప్రేమ. కార్పొరేషన్ క్రియేట్ చేసి దానికి చైర్మన్గా బాధ్యతలు మీకు అప్పచెప్పి ఆ తర్వాత మిమ్మల్ని మొదటి కార్పొరేషన్ మీరే, చివరి కార్పొరేషన్ చైర్మన్ మీరే అయిపోయారు. సో ఒకటి మనం ఇక్కడ గమనించాలి ఫస్ట్, అంటే బీసీ అనగానే మనం పనికి ఆహార పథకం లేక కార్పొరేషన్ చైర్మన్ అని ఒక పదవి బాధ్యత చేపట్టింది. వాళ్ళకు ఉండేది ఒక తెల్ల కారు, లేకపోతే ఒక గన్మెన్, చెప్పుకోవడానికి ప్రోటోకాలు, అక్కడికి తిరగడానికి లేకపోతే జీతం వస్తుంది. ఇది తప్ప కార్పొరేషన్ నిధులు ఉండవు, అసలు విధులు ఉండవు. ఏముంటుంది, మీరు అన్ని చైర్మన్లు కూడా మేమేం నియామకాలు చేయలేదు. ఎక్కడెక్కడ ఏది అవసరం, ఇప్పుడు ఇరిగేషన్ అవసరం,
ఎలక్ట్రిసిటీలో అవసరం, అవన్నీ కూడా నియామకాలు జరిగినాయి. కానీ నిధులు లేని వారికి ఈ పదవులు ఎందుకు? నిధులే లేవు కదా.